హే గాయ్స్, అస్సలాం అలైకుమ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో మన ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైతే ఫాస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో టు కంటిన్యూ ద ఫాస్ట్ టిల్ ద మంత్ ఎండ్, అదేనండి రంజాన్ నెలలో ఫాస్ట్ చేయడానికి ఆల్ ద బెస్ట్ చెప్దాము. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే హైదరాబాదీ చికెన్ హలీం. సో మన హైదరాబాద్లో బిర్యానీ ఎంత అయితే ఫేమస్సో చికెన్ హలీం కూడా అంతకంటే ఫేమస్ అండి. ఎందుకంటే ఇది మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తింటుంటారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే బిర్యానీ మనము ఇయర్లో ఎప్పుడైనా తినచ్చు, కానీ హలీం మాత్రం ఇయర్లో వన్సే తినగలం. అది కూడా రంజాన్ మంత్లోనే మనకి బయట హోటల్స్లో దొరుకుతుంది. సో జనరల్గా నార్మల్గా తినాలనుకుంటే మనకి ఎక్కడ దొరకదండి. సో అలాంటి హలీంని మనము ఇంట్లోని ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా మనము ఈ వీడియోలో చూడొచ్చు. హలీం అనేది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండి, చాలా హెల్దీ ఫుడ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ముందుగా కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకుని ఏం చేశానంటే మసూర్ దాల్ని 2 టేబుల్ స్పూన్ని యాడ్ చేశాను. సో మసూర్ దాల్ అంటే మనకి ఇక్కడ ఎర్ర కందిపప్పు అండి. తర్వాత నేను చనాదాల్ని కూడా నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, పచ్చనపప్పు. తర్వాత మినప్పప్పుని కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. దాని తర్వాత వచ్చేసి నేను కందిపప్పుని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇలా 5 టైప్స్ ఆఫ్ దాల్ అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, పచ్చనపప్పు, మినప్పప్పు, వీటన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను ఫ్రై చేసేసుకొని ఒక 1 బౌల్లో తీసేసుకొని నేను వాటర్ నీట్గా వాష్ చేసేసుకొని నేను ఒక 3 అవర్స్ వరకు అయితే దీన్ని నేను సోక్ చేసి పెట్టుకుంటాను. సో దాని తర్వాత నేను 3 అవర్స్ తర్వాత ఏం చేస్తానంటే ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ వీట్ రవాని నేను వాష్ చేసి నేను కుక్కర్లో యాడ్ చేసేసుకుంటాను. సో దాని తర్వాత మార్నింగ్ మనం ఏదైతే పప్పులన్నీ నానబెట్టామో నీట్గా వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేసేసుకుంటాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే కుక్కర్ని 5 to 6 విజిల్స్ వరకు ఉడికించుకుంటాను గాయస్. సో దీని తర్వాత మనము చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ని నేను 1/2 కిలో వరకు తీసుకున్నాను, 250 గ్రామ్స్. దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేసేసి పసుపు అండ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్ ఇలా అన్నీ నేను 1 బై 1 యాడ్ చేసేసుకుంటానమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి చికెన్ బోన్లెస్ తీసుకుంటున్నాము, మనం బోన్స్ ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలకి బోన్స్ వస్తుంటే మధ్యలో వాళ్ళు అంత ఇష్టంగా తినరనమాట. సో వాళ్ళకి ఏంటంటే బోన్లెస్ ఉంటే చాలా ఇష్టపడి తింటారనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సో మసాలాలు యాడ్ చేసి నేను కొత్తిమీర పుదీనా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. సో సాల్ట్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా పౌడర్, మిర్చి పౌడర్ని యాడ్ చేసేసి కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసేసుకుని నేను కర్డ్ని ఒక 2 to 3 స్పూన్స్ వరకు కర్డ్ని నేను యాడ్ చేసేసుకుంటాను. సో ఈ మసాలాలన్నీ నేను మంచిగా మిక్స్ చేసేసుకుని ఏం చేస్తానంటే ఒక 1 అవర్ వరకు నేను సెట్ చేయడానికి పెట్టేస్తాను. దీని తర్వాత ఒక కడాయిలో నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పెట్టేసుకొని నేనేం చేస్తానంటే 1 అవర్ తర్వాత సోక్ అయిన చికెన్ని నేను ఇందులో నేను కుక్ చేసేసుకుంటాను. సో బట్ బిఫోర్ దట్ ఆనియన్స్, ఒక ఫుల్ ఆనియన్ని తీసుకొని నేను ఇట్లాగా సన్నగా నేను తరుక్కొని నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను గైస్. సో మనకి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతనే మనము ఆ చికెన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో అది ఈ ఆనియన్స్కి నేను యాడ్ చేసేసుకుంటాను. సో ఆనియన్స్ అయితే మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసాయి కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకొని అది కూడా నేను ఫ్రై చేసేసుకుంటాను. సో మనకి చికెన్ అంటేనే, నాన్ వెజ్ ఐటమ్ అంటేనే మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కదా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి టేస్ట్ తెస్తుంది గైస్. సో మరి ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు, మనకి చికెన్కి తగ్గట్టుగా మనం ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాం. సో అది కూడా ఫ్రై అయ్యాక నేనైతే ఇక్కడ ఏం చేశానంటే మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసేసుకొని టెండర్గా కుక్ అయ్యేలాగా చూసుకుంటాను. అంటే సాఫ్ట్గా కుక్ అయిపోవాలి చికెన్ అనేది, మనకి మంచిగా ఉడికిపోవాలన్నమాట.
సో ఎప్పుడు దాకా అంటే మనకి ఆ ఆయిల్ ఏదైతే మనం యాడ్ చేసామో ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఈ చికెన్ని మనము మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఇటువైపు వచ్చేసి మనం ఏదైతే పప్పులు ఉడికించుకున్నామో మనకి నీట్గా 5 to 6 విజిల్స్ వరకు పెట్టేశాము కదా, మనకైతే మంచిగా కుక్ అయిపోయింది, అంటే ఉడికిపోయింది గైస్, చూసారా. సో వీటిని నేనేం చేస్తానంటే మనకు ఒక గ్రైండర్లో అయినా మనం వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బ్లెండర్ తీసుకునైనా వాటిని కొంచెం బర్కగా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇటువైపు వచ్చేసి మనం చికెన్ చూసారా మనకి కుక్ అయిపోతుంది, ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. సో దీంతో మనము ఈ చికెన్ ప్రాసెస్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి బంద్ చేసేయచ్చు గైస్. సో మనం చూసుకోవాలి చికెన్ అనేది మనకి ఉడికిందా లేదా, ఒకవేళ ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం చికెన్ని బాయిల్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత నేను కడాయి పెట్టుకొని 1 ఆనియన్ని నేనేం చేశానంటే సన్నటి స్లైసెస్గా కట్ చేసుకొని మనం బిర్యానీలో ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి గైస్. సో ఈ ఆనియన్ని ఫ్రై చేసుకునేటప్పుడు నేనేం చేశానంటే కొంచెం మనకి టైం ఉంటుంది కదా ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు, నేను ఏదైతే మనకి ఆ పప్పులన్నీ ఉడికిపోయినాయో వాటన్నిటి నేను మిక్సీలో ఇట్లా బరకగా వేసేసుకొని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి, నేను దీనిలో ఒక సపరేట్ ప్లేట్లో నేను తీసేసుకున్నాను ఆనియన్స్ని. ఓకే, సో ఎందుకంటే ఈ ఆనియన్స్ మనకి లాస్ట్లో మనము ఈ రెండింటిని పప్పులు అండ్ చికెన్ రెండింటిని కలిపి కుక్ చేసినప్పుడు ఈ ఫ్రై ఆనియన్స్ కూడా మనము ఏదైతే మిక్స్ ఉంటుందో అందులో యాడ్ చేస్తామన్నమాట. సో ఈ ఆనియన్స్ని ఫ్రై చేశాక నేనేం చేస్తానంటే చికెన్ని మనం ఏదైతే చికెన్ మనం ప్రిపేర్ చేసుకున్నామో అది నేను స్మాష్ చేసేస్తాను. మిక్సీలో కూడా వేయచ్చు కదా అని అంటారేమో, మిక్సీలో వేస్తే ఏంటంటే ఈ చికెన్ అనేది మరీ పేస్ట్ లాగా అయిపోతుంది గైస్. ఆల్రెడీ మనం పప్పుని పేస్ట్ చేసేసాము, సో మనకి మళ్ళీ మనం చికెన్ కూడా వేసేస్తే అంత టేస్ట్గా అనిపించదు అన్నమాట. సో మనము చికెన్ని అలానే మనము స్మాష్ చేసేసుకోవాలి. దీని తర్వాత ఏదైతే మనము పప్పులు మిక్సీ పెట్టామో ఆ పేస్ట్లో మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం చికెన్ స్మాష్ చేసామో ఆ చికెన్ని మిక్స్ చేసేసుకుంటాము గైస్. సో ముందుగా మనకి ఈ చికెన్ హలీము అనేది మనకి ఏంటంటే లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది, అంటే మనము బాయిల్ చేసి ఆ పప్పులన్నీ మిక్సీలో వేసినప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది అన్నమాట. సో అదేంటంటే ఒక మనకి వండిన తర్వాత 1 hour 2 hours మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. సో మీరు బయట కూడా చూసుంటారు, మనకి ఇంట్లో చేసినప్పుడు కొంచెం గట్టి పడుతుంది, బయట చేసినప్పుడు మాత్రము మనం ఎప్పుడు కొన్నాము ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ కూడా అలానే ఉంటుంది కన్సిస్టెన్సీ, ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువగా కలుపుకోవాలన్నమాట. సో దీని తర్వాత నేనేం చేశానంటే కొత్తిమీర పుదీనాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను ఆ రెండింటి మిక్చర్లో యాడ్ చేసేసుకున్నాను. ఏ రెండింటి మిక్చర్లు అంటే చికెన్ స్మాష్ చేసింది అండ్ పప్పులు కూడా మనం మిక్సీలో వేసాం కదా అందులో యాడ్ చేసేసుకొని నేను సాల్ట్ కూడా చెక్ చేసుకుంటాను. సో మనము పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ అయితే ఏం వేయలేదు గైస్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సాల్ట్ని యాడ్ చేసేసుకుంటాము. మనము ఓన్లీ చికెన్లోనే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. సో బీ కేర్ఫుల్, సాల్ట్ యాడ్ చేసేటప్పుడు మనము కొంచెం యాడ్ చేసుకోవాలి, అంటే తర్వాత మనం టేస్ట్ చేసి ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకేసారి ఎక్కువ కలిపే కంటే సాల్ట్ మనము కొంచెం కలుపుకుంటే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా, సో కొంచెం సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువైతే మనము మనం చేసిన డిష్ అంతా పాడైపోతుంది గైస్. సో అందుకని మనం సాల్ట్ చూసి కలుపుకోవాలి. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ ఘీని కూడా యాడ్ చేసేసుకుంటాను దీంట్లో. సో మనము ఈ మిక్చర్లో నేను మనకి స్పైసినెస్ చూసుకొని మనము ఇంకా కారం కావాలంటే లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనము చికెన్లో ఆల్రెడీ కలిపాం కాబట్టి నాకు ఈ స్పైసీనెస్ సరిపోతుంది, లేదు మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే మీరు బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ లేకపోతే చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత నేనేం చేశానంటే ఆయిల్ ఘీని ఒక 2 teaspoons యాడ్ చేసి నేను ఒక 20 minutes వరకు దీన్ని సిమ్లో ఏం చేస్తానంటే కుక్ చేసుకుంటాను అన్నమాట. సో ఎప్పటిదాకా అంటే మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు నేను కుక్ చేసుకుంటాను. సో లాస్ట్లో ఏం చేస్తానంటే నేను కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకుంటాను అన్నమాట. సో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇట్లాగా హ్యాండ్తో స్మాష్ చేసేసి నేను ఇందులో కలిపేసుకున్నాను. సో చూసారా మనకి అదైతే కుక్ అయిపోతుంది. మనకి కుక్ అయిన తర్వాత నేను ఇలాగా ఫ్రై చేసిన ఆనియన్స్ని అయితే నేను యాడ్ చేసేసుకున్నాను గైస్.
సో మనం సిమ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు కూడా లాస్ట్లో సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. సో దీని తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి నేనేం చేస్తానంటే సపరేట్ బౌల్లో నేను సర్వ్ చేసేసుకున్నాను గైస్. సో సపరేట్ బౌల్లో తీసేసుకొని నేనేం చేస్తానంటే ఆయిల్ని లాగా, ఆయిల్ ఆర్ ఘీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేదు అంటే ఆయిల్ అనేసి, సో నేను ఇట్లా 1 స్పూన్ ఆఫ్ ఘీని నేను పైనుంచి ఇలాగా నేను డెకరేట్ లాగా చేసుకున్నాను అన్నమాట. సో మనకి బయట సేల్ చేసిన వాటిలో కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఘీ పైన ఉంటుందన్నమాట. సో అందుకని దీని తర్వాత నేను ఫ్రై చేసుకున్న కాజూస్ అంటే జీడిపప్పుని కూడా నేను ఇలాగా నేను సెట్ చేసేసుకున్నాను అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా సర్వ్ చేసేటప్పుడు దానిపైన ఘీ, జీడిపప్పు, మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి, తర్వాత ఏం చేయాలంటే కొత్తిమీర, పుదీనా ఇవి కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసేసుకొని ఒక నిమ్మకాయ మధ్యలో పెట్టేసి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా అండ్ హెల్దీ అయిన చికెన్ హలీం అయితే రెడీ అవుతుంది గైస్. సో ఈ రంజాన్ నెలలో ఫాస్ట్ ఉంటున్న వాళ్ళు ఎక్కువగా తింటుంటారు, ఎందుకంటే మనకి చాలా న్యూట్రిషన్స్ ఫుడ్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది మనకి. సో ఫాస్ట్ ఉన్నప్పుడు మనం కొంచెము వీక్గా అండ్ కొంచెం నీరసంగా ఉంటాం కాబట్టి, సో ఇలాంటి ఫుడ్ని తీసుకుంటే ఏంటంటే హెల్దీగా అండ్ స్ట్రెంత్గా ఉంటారు. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్టే థ్యాంక్ యూ సో మచ్.